కాజావిషన్ పొలకంలొడ్డు గ్రామం, తాలూకు జిల్లా రైచూరు, కర్ణాటక రాష్ట్రం. మేము వ్యవసాయం కుటుంబం. చిన్న మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసినారు. ఈ వ్యవసాయం చేస్తూ ఉంటేనే ఈ ఎద్దులు దాకాలని కొద్ది ఐడియా వచ్చింది. ఒక 2010 నుంచి ఎద్దులు పెడతా ఉన్నాం. ఏదే కానీ మంచి కాడే పెడుతున్నాం. ప్లేస్లో ఫస్ట్ సెకండ్ అంత. ఫస్ట్ పందెం పాగుంటే వెంకటాపురం, తెలంగాణ. మా లోకల్ ఆడుతుండే రైచూరు, మా రైచూరులోనే. తర్వాత 2-3 సంవత్సరాలు ఆడిన అక్కడ. తర్వాత ఫస్ట్ పందెం తెలంగాణ పాగుంటే వెంకటాపురం. తర్వాత రాయలసీమ ఈ పక్క అని ఆడినాము. ఇదే ఫస్ట్ టైం. మన కుప్పవారు సీన్ ఆ ఊరికి వచ్చినాం, కుప్పవారుకి వచ్చినాము. నెక్స్ట్ ఈ గుడివాడ. 20 నిమిషాలు టైమింగ్ 2600 అడుగులు లాగినాం. 3600 రైజు ఆడ 60,000 ఇంకా ఖర్చు సుమారు. ఏమి పందెం పెట్టిన డబ్బులు ఏం మెలుగావు. మాకు పేరు ఒక ఇది ఉంటుంది, ఎద్దులు మన ఎద్దులు పోతే పేరు ఉంటుందని ఆ పేరు సలాగే వచ్చి పందెలు ఆడుతున్నాము. మా ప్రాంతంలో తెలంగాణ గద్వాల ఏరియాలు అంతా చుట్టుముట్టు పల్లెల్లో, రాయలసీమల, కర్నూలు, కడప, అనంతపురం ఆ ఏరియాలు ఎక్కువ ఆడుతుంటే ఈ సంవత్సరం ఈ ఏరియాకి వచ్చినాము. ఫస్ట్ పందెం పాగుంటే వెంకటాపురం పెట్టినాము. ఆడ బార్డర్ లైన్ టచ్ అయ్యి మాకు అక్కడ బార్డర్ లైన్ టచ్ అయితే అవుట్ ఇస్తారు. పక్క ఆడికే టైమింగ్ చేసి పంపిస్తారు మాకు. అది డ్రైవర్ ప్రాబ్లం నుంచి ఆ తప్పు జరిగింది. తర్వాత మేము తోలితే అంత ఇదిగాము, డ్రైవర్లు పెట్టుకున్నాం మనమని. తర్వాత డ్రైవర్లు మార్చి పెట్టుకుని అక్కడ ఈ పందెలు తోలుతూ ఉంటాం. ఇప్పుడు ఒక 6 కాడీలే మంచి కాంపిటీషన్ కాడీలే ఉంటాం మన కాడ. తెలంగాణలో వచ్చేసి ఉత్తనూరు కోట బాగుంటుంది. ఆంధ్రలో వచ్చేసి గుడివాడ, అన్నంబట్ల పల్లెం, కొప్పురావూరు, గణపవరం. ఇన్ని కోట్లు అంటే నేను చూసిందంటే కొప్పురావూరు ఇది. ఈ 2 కోట్లు వచ్చి కోటు చూసిన తర్వాత లైవ్లో చూసిందే అవన్నీ. రాయలసీమలో అన్ని కోట్లు బాగున్నాయి ఉంటాయి. నాణ్యమైన ఎద్దులు మంచి ఎద్దులు అంటే తెలంగాణ, మా కర్ణాటక రైచూరు భాగాల్లో అంటే సేద్దానము రాడ ఫలం కదా. ఎక్కువ సేద్దానం చేసిన గట్టిగా ఉంటాయి, బలంగా ఉంటాయి. ఈ ఏరియా మెత్తకేమి ఇక్కడ ఏరియాలో మంచి క్వాలిటీ బుళ్ళుగా అంటే 6 బళ్ళల్లో వచ్చినప్పుడు ఎద్దు గుర్తిస్తాం. ఇది పనికి వస్తుంది నా అంచనా పోయి 6 బళ్ళ నుంచి తోలుతుంది ఇది అని నిలబడుతుందని ఒక ఆలోచన వస్తుంది. ఇంతకు ముందు మా వద్ద వచ్చి 6 బళ్ళ నుంచి పెడుతుంటారు పందాలు. ఇప్పుడు 4 బళ్ళ నుంచి ప్రతి భాగం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి టచ్ భాగం నుంచి జరుగుతుందని చెప్తున్నారు. మనం ఇక్కడ రాలే పందెలకి, 2 పందెలు ఆడినాం అంతే. నా ఉద్దేశం 6 బళ్ళ నుంచి పెడితేనే మంచిగా ఉంటుంది. ఒక్కది ఎద్దు ముదురుతుంది కదా, 6 బళ్ళ నుంచి అంటే ధైర్యం వస్తుంది ఎద్దు. కానీ మంచిగా పెట్టుకుంటే ఒక 5-6 సంవత్సరాలు నడపచ్చు. తర్వాత పరిస్థితి ఇంకా కాళ్ళు నొప్పి రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ ఏ ఇదే తిండిలు పెడతాం, ఇది లాగుతుంది అని ఒక అంచనా కూడా చేసి టైరు బేటలు వేసుకుంటా ఉంటే బలంగా వచ్చింది. అదే లాగుతుంది. ఒక జతకు వచ్చి రోజు 2,000 వస్తుంది. సంపాదన ఏది ఉంటుంది, ఖర్చు పేరు సలహా సంపాదించడం. ఇది పెద్దగా అనుకుంటే లాభం దీంట్లో ఏమి ఆదాయం లేదు. ఇంట్రెస్ట్ అన్న ఎద్దుల మీద ఒక మనం ఇంట్రెస్ట్ పెట్టాలి. మనం ఎద్దులు ఉంటేనే నన్ను ఇంతవరకు వచ్చింది అని పేరు నన్ను కనుక్కుంటారు. ఎద్దు లేకుండా నన్ను ఎప్పుడు కనుక్కుంటారు. నేను ఉండేది కర్ణాటకలో. నేను చేసేది కూరగాయల వ్యవహారం. దండి పండిస్తాను కూరగాయలు. ఆయన పేరు లేదు. నేను ఎద్దులు సాకబెట్టి పేరు వచ్చింది ఆజా విషయం అంటాను. 5 ఎకరాలు అన్ని కూరగాయలు ఉంటాయి. క్యారెట్, క్యాబేజ్, బీట్రూట్, క్యాప్సికం, వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయ. ఇది సంపాదన రోజు అది చెప్పలేము. అది మార్కెట్ వ్యవహారం. ఒకరోజు 10,000 వస్తుంటాయి, ఒకరోజు 1,00,000 రూపాయలు వస్తుంటాయి, 2 లక్షలైనా వస్తుంటాయి. అదే సంపాదన ఏమి ఇది లేదు. ఫస్ట్ పందెం ఈ జత వచ్చి పాగం టెంకటాపురం పెట్టినాము. సెకండ్ ప్రైజ్ ఒక 8 అడుగులలో సెకండ్ అయినాము. తర్వాత 56 పందెలు తోలినాము. 56లో 46 ఫస్ట్, ఒక 10 సెకండ్, తర్వాత ఒక 6-7, 4 థర్డ్. ఎద్దులు ఆరోగ్యం పెట్టి తోలుతుంటుంది. మనం అంత ఇది లేదు. అటు ఆరోగ్యం పెట్టి తోలుతుంటుంది. మనం అనుకోకూడదు. అనుకున్నంత ఎద్దులు ఆరోగ్యాలు ఒక జాగ్రత్తలు ఇది చేస్తే ఇట్లా ఉంటామని పై శుభ్రం చేసేది, 7 నీళ్ళు పోసేది. అటు ఆరోగ్యాలు ఏమో చూసుకుని ఇంకెళ్ళి ఏమో అంత పెద్దగా ఏం చేయము. గోలీ ఏదేసి పైసారి 8 రోజులు కంటిన్యూ ఆడినాం. 8 పందెలు రోజు పందెలు ఆడినాం. 8 రోజులు కంటిన్యూ ఆడినాం. లోడు కోట్లు లైట్ కోట్లు అనేది లేదు. ప్రతి కోట్లు ఆడినాం కానీ ఏదో ప్లేస్ లేదా పోలేదు. ఫస్ట్ సెకండ్ తోలినాం మేము. ఈ కోటు ఇట్లా కోటు ఉంది పందెం రాదని అనుకోలేదు. ఒకరోజు గ్యాప్ ఉంటే ఆరోగ్యం ఉంటుంది అని ఏది లేదు. కంటిన్యూ ఒక 2-3 పందెలు ఆడితే ఏది కాదు. మళ్ళీ వరుసగా అట్లే ఒక 10-15 పందెలు అంటే అన్నీ కాదు. 2-3 పందెలు ఆడవచ్చు. అది లైట్ కోట్ల లోడు కోట్ల అన్ని పందెలు ఆడితే ఎద్దులు ఎత్తిపోతాయి. ఉదయం 7 తర్వాత
దాణా పెట్టుకోవచ్చు. పొద్దున్న 7 అంద లోపల పెడితే గ్యాస్ స్టవ్ ఎక్కువ అవుతుంది. ఉలవల్లో పెడితే 7 తర్వాత పెట్టుకుంటే గ్యాస్ స్టవ్ తక్కువ ఉంటుంది. ఎద్దు ఏ టైంలో యాక్టివ్ అనేది ఏది లేదు. దాని ఆరోగ్యం బట్టి అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మనం దాన్ని అనుభవించి దాణా తక్కువ చేసుకుని ఆలోచించి పెట్టుకోవాలి. నచ్చిన జతలు చాలా ఉండాలి. చేత ఉండవు. 5-6 జతలు మన సైజులు అంటే ఒక 3-4 జతలు మంచిగా ఉండవు. మా సర్వీస్లో 1,60,000 పెట్టి తెచ్చి అవి 36 లక్షలు కమ్మినాం. ఆ జత్తో పండ్లలో ఒక 30 పందాలు కొట్టింటాము. నువ్వు కేటగిరీలో ఒక 20 పందాలు కొట్టింటాం. 50-60 పందాలు తోలి 36 లక్షలు కమ్మినాం. 2 జత కాడి చిన్న ధూళి ఉన్నప్పుడు కొనుక్కుంటేనే తక్కువ లెక్కలు వస్తుంటుంది. కొనుక్కుని చక్కు వస్తుంది. నాకంత అనుభవం లేదు. మా ఫ్రెండ్ ఉన్నాడు, బ్రదరు, ఆయన కనుక్కొని సలహా తీసుకుని ఎద్దు ఉంటాం. ఆ డ్రైవరు మా ఫ్రెండ్ నాసర్ భయ్ ఉన్నాడు, ఆయన ఇద్దరం కనుక్కొని ఎద్దు ఉంటాయి. 8వ నెల నుంచి మా తెలంగాణ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ అప్పటి నుండి పందాలు స్టార్ట్ మళ్ళా జూన్ వరకు, జూన్లో లాస్ట్ అవుతాయి. పోయినసారి మేము 56 పందాలు ఆడినాం ఈ జతతో. ఇంతకుముందు 30-40 ఆడుతుంటాం. పోయినసారి ఎక్కువ ఆడినాం, 56 పందాలు ఆడినాం. పందాలు ఎక్కువ ఆడితే మెలుగుతుంది, అట్లేమీ ఇది లేదు. పందాలు రోజు ఆడితే డబ్బులు మెలుగుతాయి. పందాలు గ్యాప్ ఇచ్చి ఆడితే డబ్బులు మెలుగవు. మనకి ఈ పందాలు వచ్చిన డబ్బులు కన్నా ఎక్కువ అవుతుంది. 56 రోజులు వస్తుంది ఇక్కడ రావాలంటే. మాకు పందెం ఎంత పెడతారంటే అంత మనకి సరిపోవు. ఇని ఏమో పేరు సలహా మోజు సలహాకి వస్తున్నాం అంతే. అక్కడ పందాలు లేవు ఈ సైజు సబ్జీనియర్ మా, అందుకే ఇక్కడ వచ్చేస్తాను. నేను అంటే పండ్లల నుంచి ఆడుతున్నా, 6 బళ్ళల నుంచి పందాలు ఆడుతున్నాం. 6 బళ్ళు న్యూ కేటగిరీ ఉంది. ఇంత సబ్జీనియర్ అంటే ఈ సంవత్సరం తోలుతున్నా. ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ 6 బళ్ళు న్యూ కేటగిరీ. 7 సంవత్సరాలు అయినాక బీడింగ్కి ఇస్తే బాగుంటుంది. నాకు జస్ట్ మిస్ అయిన పందాలు ఏది లేవు. కోట్లో పెట్టినా ప్లేస్ లేనా పోలే, ఏదో ఒక ప్లేస్ తీసుకున్నాం. ఏ కాడి ఉన్నా నా కాడ ఖచ్చితం ప్లేస్లో ఉండాలి. ఇది సోమత పెట్టి ఎద్దులు ఎట్లా ఆరోగ్యాలు కానీ ఏదో ట్రబుల్ వచ్చి ఏదో ఒకటి చేస్తే తప్పు జరిగితేనే పందాలు రావు. కరెక్ట్గా ఆవిడి పెట్టుకుని మనం పందాలు పెట్టుకుంటే ఏదో ప్లేస్లో ఉండే ఉంటాం. ఓరల్గా అంటే ఎండాకాలం ఎక్కువ వస్తుంటాయి ఇటు ఇది. చలికాలం బాగుంటాం, వర్షాకాలంలో బాగానే ఉంటాయి. ఒక ఎండాకాలం ఒకటి ప్రాబ్లం. నేనంట ఫిల్టర్ మీద తప్పుతాను. నా కాడి ఈ కాడి వరకు ఫిల్టర్ మీద తప్పుతాను. కొత్తగా వచ్చేతో అంటే ధూళు తీసుకుని వచ్చేసరికి మంచిగా ఇది ఉంటుంది. కొద్ది ఇప్పుడు ఇదంతా ఉంటారు కంపెనీ వాళ్ళు, వాళ్ళు ఎలాగొచ్చినా కొట్టేస్తారు. పని రేటు వచ్చితే ఇంతమని అనుకున్నాము. అమ్ముతున్నాం మేము, నాకు 2-3 జీతాలు అమ్మినాము. కాడ ఎవరు అడగలేదు, మాకు అమ్మాల్సింది లేదంటే అమ్మము, మేమే తోలుదామని ఒక ఆలోచన నాకు వస్తుంది. చిన్న కారుదల రైతులు అంటే ఒక ధూళి తీసుకుని చాకి ఏదో ఒక ప్లేస్లో ఉండడం అంటే ఎంతో వచ్చే కానీ వాడు అడిగిన రేటుకి అమ్ముకుంటే అప్పుడు రైతు బాధపడతాడు. లేదో నాకు అంతే రావాలో 10 లక్షలు కావాలో 20 లక్షలు అంటే నష్టపోతాడు.